ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. మత్తయి సువార్త 7:24. సహోదరి సహోదరులారా, యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని. ప్రియులారా, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ మాటలను విని విడిచిపెట్టే వారముగా కాక నీ మాటల ప్రకారము జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమను క్రియల్లో చూపించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.